మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షం పావులు కదుపుతోందా? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది మూడు రాజధానుల అంశంలో? అంటే ఖచ్చితంగా మూడు రాజధానులు అడ్డుకోవడం తప్ప వేరే లక్ష్యం లేదు, ఇందుకోసం ఎంతవరకు అయినా తెగించేందుకు సిద్ధంగా ఉన్నాం అనే సంకేతాలు అయితే ప్రజలకు వినిపించే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టు ప్రతిపక్షం అని పిలవాలా లేదంటే తెలుగుదేశం పార్టీ అని పిలవాలి, ఎందుకంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకే దారిలో వెళ్ళట్లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అంటే అమరావతి రైతులకు న్యాయం చేయాలి అనే డిమాండ్ని ఖచ్చితంగా స్వాగతించాల్సింది, అలాగే ప్రభుత్వం మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తారు, వాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు, తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఓకే, ఆ దిశగా ఏం చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఒక పక్కన వేచి చూడాల్సిన అంశం. కాకపోతే ఇదే టైంలో బెదిరింపు ధోరణి, పోరాటం చేస్తాము అంటూ ఒక బెదిరింపు ధోరణి, అలాగే రాజీనామాలు చేస్తామని, అంటే న్యాయపరంగా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులను ఎలా అధిగమించాలి, దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ ముందున్న ఆప్షన్ ఏంటంటే రాజీనామాలు చేయడం ఒక్కటే అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తరహా ప్రకటనలు వెలువడుతున్నాయి, ఆ తరహా ప్రచారాలు జరుగుతున్నాయి, ఆ బెదిరింపుల పర్వానికి కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే ఒకవేళ నిజంగా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసేస్తే అది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా? ఒకవేళ నిజంగా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో వాళ్ళు అదే స్థానాల నుంచి గెలిస్తే గనక అప్పుడు ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది? ఒకవేళ నిజంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏ స్థానాల్లో రాజీనామా చేశారో అక్కడి నుంచే కనుక గెలుపు పొందితే అప్పుడు ప్రజలు ఈ మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు అనడానికి ఒక నిదర్శనం అవుతుందా? అదే ప్రజాభిప్రాయం అవుతుందా? అలా చేసే ఆలోచన, అలా చేసే అంత దమ్ముందా టీడీపీ నాయకులకి అనేది కూడా ఇప్పుడు వాళ్ళ ముందున్న ఒక సవాలు. నిజంగా అంటే ప్రచారాలకే పరిమితం అవుతాయా ఈ రాజీనామా సవాళ్ళు అనేవి? నిజంగా రాజీనామా చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఓకే, ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు లాంటి వాళ్ళు ఆయన ఒకే రాజీనామా లేఖను సమర్పించారు, అది కూడా చంద్రబాబు నాయుడుకి సమర్పించారు ఆయన. ఆయన ఇంకా సరైన ఫార్మేట్లో ఇంకా సమర్పించలేదు మండలికి. అలాగే ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి అంటే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాను సమర్పించాలి, అంతే తప్ప నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి చంద్రబాబు గారికో లేదంటే బహిరంగ లేఖ ఇచ్చేసినంత మాత్రాన అది రాజీనామా అవ్వదు. రాజీనామా అనేది స్పీకర్ ఫార్మేట్లో సమర్పించాలి, ఇమీడియట్గా స్పీకర్ దాన్ని ఆమోదించాలి. ఆమోదించారంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, అప్పుడు మళ్ళీ అక్కడ ఉప ఎన్నికల్లో ఈసారి వైసీపీకి ప్రజలు పట్టం కడతారా టీడీపీకి ప్రజలు పట్టం కడతారా అనే దాని మీద డిసైడ్ అయ్యి ఉంటుంది ప్రజాభిప్రాయం ఏంటి అనేది. ఒకవేళ నిజంగా వీళ్ళనుకున్నట్టు ప్రజలందరూ మూడు రాజధానులను వ్యతిరేకిస్తే కనుక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రాజీనామాలు చేసిన స్థానాలు టీడీపీ ఎమ్మెల్యేలు అధికారంలోకి వస్తారు మళ్ళీ. అలా కాని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ఉన్న స్థానాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. సో అందుకే ఇది ఓన్లీ తాటాకు చప్పుళ్ళుగా మాత్రమే మిగిలిపోతాయి ఈ ప్రకటనలు. నిజంగా రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్ళేంత ధైర్యం ఉందా టీడీపీ నాయకుల్లో, టీడీపీ ఎమ్మెల్యేల్లో అనేదే ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చిన అంశం. మరి నిజంగా సాహసం చేస్తారా మూడు రాజధానులను అడ్డుకోవడానికి వాళ్ళ ముందున్న ప్రయత్నం అదొక్కటేనా, లేదంటే లీగల్గా న్యాయపరంగా ఏమైనా చిక్కులు ఎదురైతే కనుక ఒకవేళ స్టే తెచ్చుకోగలిగితే గవర్నర్ గారి నిర్ణయం మీద స్టే వస్తే కనుక కోర్టు నుంచి అప్పుడు ఏమన్నా రాజధానికి మూడు రాజధానుల ఏర్పాటుకి ఆటంకం కలుగుతుందా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.